బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాత్రి బసా కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తీసుకోవచ్చు ఒకసారి విజువల్స్ లో దీక్షా శిబిరం వద్దకు వెళ్తున్న బండి సంజయ్ ని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారంతో బిజెపి కార్యకర్తలు ఆ పోలీసులు అడుగునే ప్రయత్నం చేస్తున్నారు. దీక్షకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదు అంటూ పోలీసులు చెప్తున్నప్పటికీ చేసి తీరుతాం, ఖచ్చితంగా దీక్షను విజయవంతం చేసుకుంటామని చెప్పి ఓవైపు బండి సంజయ్ పట్టుబడుతున్న పరిస్థితి నేపథ్యంలోనే పోలీసులకు బిజెపి కార్యకర్తలకు బండి సంజయ్ మధ్య తీవ్రస్థాయిలో తోపులాట చోటు చేసుకున్న విజువల్స్ మనం ఇప్పుడు స్పష్టంగా విజువల్స్ లో చూసుకుంటున్నాం. పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ తమ దీక్ష ఆగబోదని ఖచ్చితంగా దీక్షను కొనసాగిస్తామంటూ కూడా బిజెపి కార్యకర్తలు నేతలు ఒత్తిడిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మేము చూసుకోవచ్చు పోలీసులు సంజయ్ అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగస్థితమైన పరిస్థితి. ఇప్పుడు వెహికల్ కూడా పోలీసులు అరెస్ట్ సంబంధించి పోలీసులు అరెస్ట్ చేసేందుకు వాహనాన్ని కూడా సిద్ధం చేశారు. మరికొన్ని క్షణాల్లోనే బండి సంజయ్ని పోలీసులు అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి తరలించే అవకాశం కల్పిస్తుంది. ఏ పోలీస్ స్టేషన్ క్లారిటీ లేకపోయినప్పటికీ ఖచ్చితంగా అరెస్ట్ కార్యక్రమం మాత్రం ఇప్పుడు కొనసాగుతున్న పరిస్థితి స్పష్టంగా విజువల్స్ లో చూస్తున్నాం. పోలీసు ఉన్నతాధికారులు సంప్రదింపులు జరిపారు, దీక్షకు అనుమతి లేదు కాబట్టి దీక్ష కూర్చోకూడదంటూ కూడా మరి చెప్పిన నేపథ్యంలో సంజయ్ ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా దీక్ష చేస్తామంటూ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు అటు బండి సంజయ్ కానీ బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్రస్థాయిలో తోపులాడు చోటు చేసుకుంది. ప్రధానంగా కవితను అరెస్ట్ కవిత పైన వచ్చిన ఆరోపణలను ఎలా సమర్థిస్తారు, పోలీసులు కవిత పైన ఆరోపణలు చేసేందుకు ఇంత అరాచకం చేస్తున్నారు, తమ దీక్ష శారీరక దీక్షను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ కూడా బీజేపీ నాయకులు కార్యకర్తలు అడుగుతున్న పరిస్థితి నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని అరెస్ట్ చేసి కలిసి తీసుకెళ్తున్నారు. చూసుకోవచ్చు బండి సంజయ్ అరెస్ట్ చేసిన వాహనం ముందు బీజేపీ కేడర్ బయట నుంచి ఆందోళన ఉధృతం చేసిన పరిస్థితి, ఎట్టి పరిస్థితి అని బండి సంజయ్ ఇక్కడి నుంచి కదిలించే పరిస్థితి లేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. వాహనానికి పూర్తిగా అడ్డం పడ్డ బీజేపీ నేతలు కార్యకర్తలు ఇక్కడి నుంచి బండి సంజయ్ తీసుకెళ్లేందుకు ఒప్పుకోమంటూ కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. చూసుకోవచ్చు పోలీస్ వాహనం పైన హలో చూసుకోవచ్చు ఖచ్చితంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇక్కడి నుంచి తరలించేందుకు తాము ఒప్పుకోమని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది పద్ధతి కాదని కూడా బీజేపీ నేతలు కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి. నేపథ్యంలోనే బండి సంజయ్ కి ఇక్కడి నుంచి తరలించేందుకు వీలు లేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు బండి సంజయ్ని అరెస్ట్ చేస్తున్నారు, బండి సంజయ్ చేసిన తప్పేంటి, ధర్మదీక్ష కూర్చోడానికి వెళ్తే ఎందుకు ఈ విధంగా అరెస్ట్ చేస్తున్నారంటూ కూడా బీజేపీ కేడర్ ప్రశ్నిస్తున్న పరిస్థితి. వాహనాన్ని పూర్తిగా అటు పోలీసులు ఇటు బీజేపీ కార్యకర్తలు చుట్టుముట్టిన విజువల్స్ మనం లైవ్ లో చూస్తున్నాం. ఇది చూసుకోవచ్చు మనం ఖచ్చితంగా ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దీక్ష శిబిరం పైన కానీ లేకపోతే పాదయాత్ర పైన దాడులు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇక్కడ ధర్మ దీక్షకు అనుమతి లేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కార్యకర్తలు ఎక్కడికక్కడ వాహనం వెళ్ళి రోడ్డు పైన కూర్చొని పడుకొని ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. మహిళా కార్యకర్తలు సైతం ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకొని బండి సంజయ్ అరెస్టును నిరసిస్తూ వస్తారు. బండి సంజయ్ అరెస్టును నిరసిస్తూ ఆందోళన కార్యక్రమం చేపడుతున్న రోడ్డు పైన పడుకొని వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీక్షకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు, ధర్మదీక్ష చేసుకుంటూ తమ కార్యక్రమం తాము ఎందుకు చేసుకుని ఇవ్వడం లేదు, పోలీస్ పర్మిషన్తో తాము పాదయాత్ర చేస్తున్నాం, మా కార్యక్రమాల్లో ఎలా తరదొరుస్తానంటూ కూడా పోలీసులను ప్రశ్నిస్తున్న పరిస్థితి మనం స్పష్టంగా విజువల్స్ లో చూస్తున్నాం. బండి సంజయ్ అరెస్ట్ కు సంబంధించిన వాహనాన్ని బయటకు పంపించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పోలీసులు కార్యకర్తలకు సంబంధించి ఎట్టి పరిస్థితిలో వాహనాన్ని బయటకు వెళ్లనిచ్చలేదంటూ కార్యకర్తలు కూడా మొండిగా కూర్చున్న పరిస్థితి మనం స్పష్టంగా విజువల్స్ లో చూస్తున్నాయితే పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఇతన్ని ఎక్కడికి తీసుకెళ్తారు బండి సంజయ్ అనేది మాత్రం ఇప్పుడు సస్పెన్స్ గా కొనసాగుతుంది. ఆయన పాదయాత్ర ప్రస్తుతం కొనసాగుతుంది. మరో 4 రోజుల్లో పాదయాత్ర మూసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పాదయాత్రకు బ్రేక్ ఇచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి బ్రేక్ ఇవ్వకుండా తాము పాదయాత్ర ఎలా బ్రేక్ చేస్తారంటూ చెప్తున్నారు. ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమం ఉధృతం చేస్తున్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. చూసుకోవచ్చు ఉద్రిక్త వాతావరణం ప్రస్తుతం దీక్షా శిబిరం మధ్య కొనసాగుతుంది. వందలాది మంది పోలీసులు ఇక్కడికి చేరుకొని బండి సంజయ్ అరెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి మనం స్పష్టంగా విజువల్స్ లో చూస్తున్నాం. బండి సంజయ్ విజువల్స్ ఇప్పుడు మనం అరెస్ట్ చేసిన బండి సంజయ్ ని పోలీసు వాహనంలో కూర్చోబెట్టిన విజువల్స్ మనం చూస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది.
ఖచ్చితంగా బండి సంజయ్ మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తాము అరెస్ట్ చేసేందుకు వీల్లేదు, అరెస్ట్ చేయకూడదంటూ కూడా బీజేపీ నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బండి సంజయ్ కార్ లో కూర్చున్నారు, సంబంధించేది లేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ చేసిన వాహనం వద్ద మనం ఉన్నాయి. అరెస్ట్ చేసిన వాహనం వద్ద కూడా వచ్చి బీజేపీ కార్యకర్తల నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన విజువల్స్ మనం స్పష్టంగా చూసిన పరిస్థితి చూద్దాం. ఒకసారి బండి సంజయ్ ని మాట్లాడించే అవకాశం ఏమైనా ఉందా? బండి సంజయ్ మాట్లాడించేందుకు పోలీసులు కూడా అనుమతి ఇవ్వని పరిస్థితి నెలకొంది. ఆయన మాత్రం ఖచ్చితంగా పోలీసులు అరెస్ట్ చేయడం పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. బండి సంజయ్ ని పోలీసులు కనీసం మీడియాతో మాట్లాడించే అవకాశం కూడా ఇవ్వడం లేదు. దీంతో ఆయనతో పాటు కార్యకర్తలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ధర్మదీక్షను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ బీజేపీ నేతలు కానీ కేడర్ కానీ ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూసుకోవచ్చు బండి సంజయ్కి సంబంధించి అరెస్టు వ్యవహారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతుందని చెప్పుకోవచ్చు. బండి సంజయ్ ని అరెస్ట్ చేయడం పట్ల ఇప్పటికే జాతీయ నేతలు సైతం ఆయన ఫోన్లు చేసి మాట్లాడుతుందిగా మనకు సమాచారం ఉంది. ఫోన్ ద్వారా ఆయన సంప్రదింపులు జరుపుతున్నారు. పోలీసులు ఖచ్చితంగా ఈ అరెస్ట్ పోలీసులు ఎందుకు చేస్తున్నారని కూడా వారు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు బండి సంజయ్ ని ముందుకు వెళ్ళనివ్వకుండా ఖచ్చితంగా బీజేపీ కార్యకర్తలు నేతలు అడ్డుకుంటున్న విజువల్స్ మనం చూస్తున్నాం. బండి సంజయ్ ఖచ్చితంగా పోలీసులు కూడా వాగ్వాదం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అరెస్ట్ పట్ల ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. చూసుకోవచ్చు బలవంతంగా పోలీసులు బండి సంజయ్ ని కార్యకర్తల నుంచి తోసివేస్తున్న పరిస్థితి మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఈ విధంగా వ్యవహరించిన పోలీసులు దీని పట్ల కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఖచ్చితంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను సంప్రదించేందుకు పార్టీ నేతలు కూడా శిబిరం వద్దకు, రాత్రి బస్సు చేసిన శిబిరం వద్దకు చేరుకున్నారు. ఆ శిబిరం వద్ద బండి సంజయ్ తో వారు సంప్రదింపులు జరుపుతున్న పరిస్థితి. మనకు మరోసారి బండి సంజయ్ మాట్లాడించేందుకు ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే బండి సంజయ్ సంబంధించిన కూడా పోలీసులు ఖచ్చితంగా వారందరినీ అడ్డు తొలగించుకుని బండి సంజయ్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో చూసుకోవచ్చు పోలీసుల తీరుపై వారు తీవ్ర అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇక బండి సంజయ్ అరెస్టు ఖాయం కావడంతో ఇక్కడికి భారీ ఎత్తున పోలీసులు కూడా చేరుకున్నారు. కార్యకర్తలు కూడా ఇప్పుడిప్పుడే పెద్ద ఎత్తున చేరుకుంటున్న పరిస్థితుల్లో మరికొంతసేపు అయితే ఇక్కడ మరింత ఉద్రిక్త వాతావరణం నెలకొన్న అవకాశం ఉందంటూ కూడా పోలీసుల అంచనాల నేపథ్యంలో పోలీసులు ఇక్కడికి వచ్చి బండి సంజయ్ ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నారు. ఈ అరెస్టు పర్వంలో కనీసం బండి సంజయ్ ని మీడియాతో మాట్లాడించే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో అటు పోలీసులకు ఇటు బీజేపీ కార్యకర్తలకు మధ్య తీరస్థాయిలో వాదులాట కానీ పోలీసులకు కార్యకర్తల మధ్య పూర్తిగా గడిచిన పూరిత వాతావరణం అయితే నెలకొనిందని చెప్పుకోవచ్చు. బండి సంజయ్ ని అరెస్ట్ చేసిన వాహనం ముందు ప్రస్తుతం మనం ఉన్నాం. బండి సంజయ్ ని ఇక్కడ నుంచి ఎక్కడికి తీసుకెళ్తారనే దానిపైన మాత్రం పోలీసులు ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వకుండా బండి సంజయ్ ని తీసుకువెళ్తున్నారని ప్రశ్నిస్తారు. ఇప్పుడే బండి సంజయ్ అరెస్ట్ సంబంధించిన వాహనాన్ని ఇక్కడ నుంచి తరలిస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. కార్యకర్తలను అడ్డు తొలగించుకుని పోలీసులు బండి సంజయ్ ని ఇక్కడ నుంచి తీసుకువెళ్తున్నారు. అయితే స్టేషన్ కనుకుడు తీసుకెళ్తారా లేదంటే జనగాం తీసుకెళ్తారా, వరంగల్ వరకు బండి సంజయ్ ని తీసుకువెళ్తారా అనేది మాత్రం సస్పెన్స్ గా ఉంది. సస్పెన్స్ మహిళా కార్యకర్తలకు సైతం తోసేసి మరి బండి సంజయ్ ని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పరిస్థితి. పోలీసు వాహనాన్ని కూడా కార్యకర్తలు తీవ్ర స్థాయిలో అడ్డుకుంటున్న తీవ్ర ప్రతిఘటన మాత్రం బీజేపీ కార్యకర్తల నుంచి నేతల నుంచి వస్తున్న నేపథ్యంలో ముందస్తు పోలీసులు వారిని బండి సంజయ్ ని ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేస్తాం. మా దగ్గర మహిళా కార్యకర్తల వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వారు ఏం చెప్తారు బండి సంజయ్ అరెస్ట్ పట్ల? బండి సంజయ్ ని అరెస్ట్ చేయడానికి వారు ఎందుకు ప్రతిఘటిస్తున్నారో చూసుకోవచ్చు. మహిళా కార్యకర్తలు సైతం ఇక్కడ తీవ్రస్థాయిలో తోపులాటలో పాల్గొనే పరిస్థితి, నిరసన కార్యక్రమంలో పాల్గొనే పరిస్థితుల నేపథ్యంలో చూసుకోవచ్చు. కార్యకర్తలను మహిళా కార్యకర్తలను తేడా లేకుండా పూర్తి స్థాయిలో ఇక్కడ పోలీస్ వాహనాన్ని కార్యకర్తలు పూర్తి స్థాయిలో చుట్టుముట్టిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కొంతమంది కార్యకర్తలు వాహనం ముందు పనుకుంటే వాహనం పైకి ఎక్కి కొంతమంది కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్న విజువల్స్ మనం స్పష్టంగా విజువల్స్ చూస్తున్నాం. మొత్తానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
బండి సంజయ్ని అరెస్ట్ చేస్తున్న బిజినెస్ అయితే మనం స్పష్టంగా చూస్తున్నాం. మహిళా సిబ్బంది పోలీస్ సిబ్బంది సైతం గాయాల పాలైనట్టుగా తెలుస్తుంది. అందుకని బండి సంజయ్ అన్నారు. ఇది బండి సంజయ్ కార్యకర్తలపై దృష్టి చెప్పుకోవచ్చు. బండి సంజయ్ సైతం కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్లాలంటూ పోలీసు అధికారులను సూచిస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా ఈ రోజు కనిపిస్తుంది. మొత్తానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధర్మ దీక్ష ఉద్రిక్తతకు దారితీస్తుంది. ఖచ్చితంగా పోలీసు తయారు చేస్తుంటే కార్యకర్త నేతల మీద అడ్డుకుంటున్న పరిస్థితి మనకు స్పష్టంగా ఈ రోజు పాదయాత్ర.